సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇవాంటి మన స్పెషల్ స్వీట్ రవ్వ లడ్డు, ఇది ఎలా చేయాలో చూద్దాము. మా అమ్మ చేసే ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. రవ్వ లడ్డు చేసుకోవటానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకున్నాను, పంచదార 1/4 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, 1 10 నుంచి 15 జీడిపప్పు, ఎండు ద్రాక్ష 1 10 నుంచి 15 తీసుకున్నాను, ఇలాచి పౌడర్ 1 టీ స్పూను, నెయ్యి 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత 1-2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకోవాలి. నెయ్యిలో ఇవి ఎర్రగా వేసుకొని ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే నెయ్యిలో పచ్చిపప్పు కూడా వేసి లో ఫ్లేమ్లో మాడకుండా వేయించుకొని పక్కకు తీసుకుందాం. ఇది తెగ ఎక్కువ పెట్టద్దు, దీనికి లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొబ్బరిని. ఈ కొబ్బరి కూడా వేగింది, ఇది కూడా 1 ప్లేట్లో తీసుకున్నాం. మళ్ళీ 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లో బొంబాయి రవ్వ కూడా వేసి వేసుకోవాలి. బొంబాయి రవ్వ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, రవ్వ మాడిపోకుండా తిప్పుకుంటూ వేసుకోవాలి బొంబాయి రవ్వ కూడా. బొంబాయి రవ్వని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఈ రవ్వ వేగితే మంచి సువాసన వస్తుంది. అప్పటి వరకు లో ఫ్లేమ్లో జాగ్రత్తగా వేయించుకొని మనం పచ్చి కొబ్బరి అది కూడా వేయించుకున్నాం కదా, దాంట్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ కూడా బాగా వేగిందంటే మంచి సువాసన వస్తుంది, దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాము. ఇవి వేయించుకున్న బొబ్బాయి రవ్వ కూడా ఈ పచ్చి కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదండి, దాంట్లో వేసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా నేతిలో, అవి కూడా వేసి పచ్చి కొబ్బరి వేయించుకున్నది బొబ్బాయి రవ్వ డ్రై ఫ్రూట్స్ మొత్తం కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసినాయి కదా, ఇప్పుడు వేడి ఆరిపోకుండా దీనిపైన ఒక మూత పెట్టుకుందాము. ఇట్లా మూత పెట్టుకుంటే కొబ్బరి రవ్వ రెండు సాఫ్ట్గా అవుతాయి ఆ వేడికి ఆవిరికి. ఈలోపు మనం పంచదార పాకం పట్టుకుందాము. ఇప్పుడు 1 మందపాటు గిన్నెలో 1/4 కప్పు పంచదార పోసుకొని
ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకొని పాకం పట్టుకుందాం. పంచదార పాకం మనం రవ్వ లడ్డు చేసుకోవటానికి ఈ పంచదార కరిగేంత వరకు ఇట్లా గట్టిగా తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే పంచదార కరగదు. ఈ రవ్వ లడ్డు చాలా డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉంటారు. ఒకటేమో ఇట్లా పంచదార పాకం పట్టి చేసుకోవచ్చు, ఇంకా రెండో స్టైల్ ఏమో వేడి పాలు పోసి పంచదార రవ్వలో ఆ లడ్డు కట్టుకుంటారు. ఇప్పుడు ఈ స్టైల్లో మా అమ్మ చేసి ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చూసి చెప్పండి. ఈ పాకం వస్తుంది, పాకం వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం నిమ్మరసం పిండుకున్నాము, ఎందుకంటే పాకం తెల్లగా ఉంటుంది నిమ్మరసం పిండితే. ఇట్లా పంచదార పాకంతో రవ్వ లడ్డు మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. పంచదార కరిగిపోయింది, ఇప్పుడు కొంచెం అట్లా చేతితో టచ్ చేస్తే జిగురుగా వస్తే ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం నిమ్మరసం పిండుకుందాము, కొద్దిగా నిమ్మరసం పిండితే ఆ పాకం అనేది తెల్లగా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆపేసి ఈ పంచదార పాకం మనం బొంబాయి రవ్వ కొబ్బరిలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో ఇలాచీ పౌడర్ కూడా వేసి కలుపుకుందాము. ఒక టీ స్పూన్ వేసుకోండి, నేను ముందే పౌడర్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఈ రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వేడి పాకంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్, బొంబాయి రవ్వ, పచ్చి కొబ్బరి తురుము అన్నీ వేసి కలుపుకోవాలి. ఈ పాకంలోనే రవ్వ అవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వేడి దాని మీద మూత పెట్టేసి గిన్నెకి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచుతాము, ఎందుకంటే ఒక 5 మినిట్స్ అట్లా ఉంచితే ఆ వేడి అంతా బొంబాయి రవ్వకి కొబ్బరికి పట్టి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఆ తర్వాత మనం లడ్డు చేసుకుందాము. ఒక 5 మినిట్స్ అట్లాగే వదిలేద్దాం దాన్ని. ఇంకా 5 మినిట్స్ అయిపోయిందండి, ఇప్పుడు తీసేసి రవ్వ లడ్డు చేసుకుందాం మనం. మొత్తం ఒకసారి కలిపి రవ్వ లడ్డు చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. అన్ని లడ్లు ఇలా నొక్కుంటా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇంతేనండి, రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చూసి మీకు ఎలా వచ్చిందో నా డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.